ఇక అనంతపురం జిల్లా సెట్టూరు అటవీ ప్రాంతంలో ఒక పులిపిల్లను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు అటవీ ప్రాంతంలోని నీటి గుంటలో పడి ఉన్న పులిపిల్లను రక్షించి కళ్యాణ దుర్గానికి తరలించారు. ఉన్నతాధికారుల ఫిర్యాదు మేరకు పులిపిల్లను వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఇన్ఫర్మేషన్ వచ్చిందండి, ఒక చిరుతపులి పిల్ల ఏదైతే ఉందో, అంటే లెపర్డ్ కబ్బ ఏదైతే ఉందో, అది సెట్టూరు దగ్గర ఉన్న ఏరియాలో ఒక చిన్న కుంటలో పడిపోయినట్లుగా మనకి సమాచారం అందింది. వెంటనే మన వాళ్ళు అక్కడికి చేరుకొని దాన్ని మా పీసీసీఎఫ్ ఆఫీసర్ అండ్ చీఫ్ వైల్డ్ లైఫ్ గార్డెన్ ఎవరైతే ఉన్నారో వారి పర్మిషన్తో దాన్ని రెస్క్యూ చేయటం జరిగింది. జరిగిన తర్వాత దాన్ని వయసు చూస్తే అది 45 డేస్ యానిమల్గా గమనించాం దాన్ని. సో అది ఇంకా మిల్క్ మీదే ఉంటుంది, అంటే తల్లి మిల్కే తాగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే దాన్ని మళ్ళీ అడవిలో విడిచిపెట్టడానికి కష్టమైపోతుంది, ఎందుకంటే తల్లి కనిపించలేదు మనకి దగ్గరలో. సో ఇప్పుడు మనము మా సీసీఎఫ్ గారి ఆదేశాల మేరకు దాన్ని తిరుపతి జూకి తరలించాలనుకుంటున్నాము. ఇన్ఫర్మేషన్